సూర్యాపేట జిల్లా మోతెమండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుపై ఏఐయుడబ్ల్యూసీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మోతెమండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై ఏఐయుడబ్ల్యూసీ సూర్యాపేట జిల్లా ఐటీ సెల్ చైర్మన్ చిరంజీవి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పేద ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, కరోనా కష్టకాలంలో ప్రజలను గాలికి వదిలేసిన కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి దేశ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, పేదవానికి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాను అన్నారు, అవి ఎటుపోయాయి, బడాబాబులకు బ్యాంకు అప్పులు ఎగవేతదారులకు అండగా నిలిచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అవినీతి పాలనకు వ్యతిరేకంగా దేశంలో యావత్ అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీద నిరసనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష వర్యులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాలలో సైకిల్ ర్యాలీ ఎడ్లబండ్ల ర్యాలీని నిరసిస్తూ నరేంద్ర మోడీ చేస్తున్న అవినీతి పాలనపైన కొట్లాడుతూ ప్రజలు రోడ్ల మీదకి రావడం జరిగింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకుల రేట్లను వెంటనే తగ్గించాలని ప్రతి ఒక్క సామాన్యుడి పట్ల అవగాహన కల్పించి కరోనా టైంలో అన్నిటిపైన ఉన్న రేట్లను తగ్గించాలని, అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐసిసి నుంచి ఏఐయుడబ్ల్యూసి నుండి పిలుపు మేరకు ఈరోజు ఏఐసిసి ఐటీ సెల్ జిల్లా చైర్మన్గా నేను ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మిత్రులారా, ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన రావడంతో ప్రజలంతా అవసర పాలవుతున్నారు. ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతూ ప్రజలు కనీసం సదుపాయాలు లేకుండా నిత్యావసర ధరలు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితులు, ప్రజలు వంట గ్యాసులు పెట్రోల్ రేట్లు ఇవన్నీ కూడా పెరిగిపోతున్న తరుణంలో ఎంతో మంది ప్రజలు అల్లకల్లోలపై చనిపోతున్నారు. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి వచ్చి తక్షణమే ఈ అన్నిటిపైన రేట్లను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏఐయుడబ్ల్యూసీ ఐటీ సెల్ జిల్లా చైర్మన్ గా నేను శ్రీకారం చుడుతున్నాను. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం 2 కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583.